నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అట్టహాసంగా తెనాలి మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ప్రజలకు సేవలు అందిస్తామని వెల్లడించిన చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెనాలి చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ముస్లిం మైనారిటీ మహిళకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టిన ఘనత తనకే దక్కుతుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారీ వ్యవస్థకు దారాదత్తం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ చర్యలను ఎండగట్టిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెనాలి పురపాలక సంఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ముస్లిం మైనారిటీ మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టిన ఘనత తనకే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ గర్వంగా వెల్లడించారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం నందు గురువారం పురపాలక నూతన పాలకవర్గం అట్టహాసంగా కొలువుతీరింది ముందుగా పట్టణ 40 వార్డులకు చెందిన వైసీపీ టీడీపీ కౌన్సిలర్లచే రిటర్నింగ్ అధికారి డి ఆనంద్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు మంచిగా చేస్తూ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము మీకు దేవుని దయ వల్ల మీకు మంచి అవకాశం వచ్చింది అభివృద్ధి చేయడానికి పాలుపంచుకోవడానికి పొలిటికల్ కానీ ప్రభుత్వము మీరు కలిసి జిల్లాని కానీ అలాగే రాష్ట్రానికి అభివృద్ధిలో పాలుపంచుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం గా శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను సేకరించబోయే కర్తవ్యాన్ని శబ్దానిష్టతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పసుపులేడు త్రిమూర్తనే నేను తనాలి ప్రపాల సంఘ 19వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి పెదలంక లక్ష్మీ లావణ్య గారు 24వ వార్డు నంబర్ గారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాధిష్టలతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించాను. తెనాలి పురపాలక సంఘం 28వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధానిష్టతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తదుపరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చైర్మన్ అభ్యర్థిగా సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్ గా మాలేపాటి హరిప్రసాద్ మెజార్టీ సభ్యుల ఆమోద మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. పట్టణ అభివృద్ధి సంక్షేమంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తామని నూతన పాలకవర్గం వెల్లడించింది. ఈ సందర్భంగా నూతన కౌన్సిల్ సభ్యులకు ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్, రిటర్నింగ్ అధికారి డి ఆనంద్ నాయక్, కమిషనర్ ఎం జస్వంతరావు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రధాన కూడల్లో దివంగత నేత మాజీ మంత్రి అన్నాబతున్ సత్యనారాయణ విగ్రహ ఏర్పాటుకు ముందుకు వెళ్తామని నూతన చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం వ్యాఖ్యానించారు. గతంలో అన్నాబతున్ సత్యనారాయణ తెనాలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవే పరమావధిగా పనిచేస్తానని వెల్లడించారు. తెనాలి చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ మొట్టమొదటిసారి ముస్లింలకు, అందులోనూ మహిళకు చైర్మన్ స్థానం కట్టబెట్టారని హర్షోద్రేకాలు వ్యక్తం చేశారు. కాగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లను దుస్సాల్వాలు, పూలమాలలతో అభిమానులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ ఖాన్, తాడివేన రమేష్, పసుపులేటి త్రిమూర్తి, తోట రఘురాం, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, రేపల్ల సుభాని, సాయిబాబా మాస్టర్, పలువురు వైసీపీ టీడీపీ నేతలు పాల్గొన్నారు.
నేను ముస్లింస్ కి చైర్మన్ ఇస్తానని చెప్పి మాట మీద నిలబడి ముఖ్యమంత్రి గారి హర్షధ్వనాల మీద ఆయన ఆమోదంతో ఈ రోజు కలేదాన సింగ్ గారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎలక్షన్స్ ముందు స్పష్టంగా చెప్పాను, ఎవరైతే పార్టీలో నా కోసం ఇదే కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా 15 సంవత్సరాలు రాజకీయాల్లో కౌన్సిలర్గా ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కౌన్సిలర్ బాధ్యత ఫ్లోర్ లీడర్ బాధ్యత తీసుకొని పార్టీని ముందుకు నడిపించిన సోదరుడు రమేష్ గారి మిస్సెస్ రాధికని 2.5 సంవత్సరాలు చైర్మన్గా ప్రకటించడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న ఈ తెనాలి వాతావరణాన్ని ప్రశాంతతతో పాటు అందమైన తెనాలుగా ఈ పట్టణాన్ని తీసుకొచ్చే క్రమంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాల్లో నేను కమిషనర్ గారు అందరం కలిసి ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. అవన్నీ ఈరోజు రాబోయే రోజుల్లో వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసి సుందర తెనాలి నిర్మించే దానికోసమే మా తాపత్రయం. ఈ తెనాలి ప్రాంతాన్ని ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే ఈ తెనాలిని నిజమైన ప్యారిస్గా అందంగా తీసుకురావడానికి ప్రతి స్టెప్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. అలాగే కౌన్సిల్ని కూడా ఒక హోందాతనంతో మరి అన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చాలా పకడ్బందీగా ప్రజలకి ఏమైతే అవసరం ఉంటాయో అవన్నీ కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తూ ఎమ్మెల్యే గారి సలహాలు తీసుకుంటూ మరి తెనాలని ప్రగతి పదవుల్లో నడవటానికి నా వంతు అలాగే మా సిబ్బంది అంతా కూడా కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. మరి ఇప్పటి వరకు మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం ముద్రవేశారు. అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్లోనే ప్రతి ఒక్క విషయాన్ని మరి ఆయనకి చెప్పి ఇప్పుడు ఆమోదించడం జరిగింది. మరి ఆయన చాలా ఒక రకంగా 20 కోట్ల రూపాయల వచ్చు మరి శాంక్షన్ చేశారు పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు. మరి ఇప్పటి వరకు ఆయన చాలా మరి మాకు హెల్ప్ చేశారు. ఒక స్పెషల్ ఆఫీసర్ క్యాటర్లో ఉండి ఏ ఒక్క ఇష్యూని కూడా అడగకోకుండా అడిగిన వెంటనే మరి వెంటనే సంతకాలు పెట్టి ఏదైనా ఉంటే డిస్కస్ చేసి వెంటనే సంతకాలు పెట్టి ఆమోదం ముద్రవేశారు. దాని ఫలితంగానే మన తెనాలి పట్టణం కూడా మరి ఎన్నో రకాల వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలక్షన్స్ బిజీగా ఉన్నాం, మరి ఇక్కడ నుంచి ఓన్లీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉంటూ నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు సేవ చేయటంలో ఎక్కడా నిర్లక్ష్యం కనబరచునని మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం కౌన్సిల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్యే అన్నాబతున శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార సభను తిలకించారు. చైర్మన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఇతర కౌన్సిలర్లను అభినందించి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ఖ్యాతి ఇనుమడింప చేసేలా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సుందర తెనాలి రూపకల్పనలో నూతన పాలకవర్గం శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలు మనపై నమ్మకంతో ఓటు వేసి అఖండ విజయం కట్టబెట్టారన్న సంగతి మర్చిపోకుండా పనిచేయాలని వెల్లడించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి డి ఆనంద్ నాయక్, కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. వారు ప్రతిపాదించిన శ్రీమతి సయ్యద్ ఖాలిదా నసీమ్ ను 21వ వార్డు మెంబర్ వారి చైర్పర్సన్ అభ్యర్థిత్వమును బలపరచుచున్నాను. శ్రీమతి సయ్యద్ ఖాలిదా నసీమ్ ను 21వ వార్డు మెంబర్ వారి చైర్పర్సన్ గాను శ్రీమతి గొడవర్తి శ్రీ సాయి హరేరామ్ 35వ వార్డు మెంబర్ వారు ప్రతిపాదించగా సదరు ప్రతిపాదన శ్రీమతి గొర్ర యశోద రమావత్ 12వ వార్డు మెంబర్ వారు బలపరిచి ఉన్నారు. ఈ 2వ వార్డు ప్రతిపాదన ఏమీ రానందున శ్రీమతి సయ్యద్ ఖాలిదా నసీమ్ 21వ వార్డు మెంబర్ తెనాలి పురపాలక సంఘ చైర్మన్గా ఏకగ్రీవముగా ఎన్నుక ప్రకటించడం అయినది. మాలేపాటి హరిప్రసాద్ అనే 7వ వార్డు కౌన్సిలర్ని,
వైస్ చైర్మన్ గా పరిపాలించుతున్నాం. మాలేపాటి హరిప్రసాద్ గారు 7వ వార్డ్ నంబర్ గా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గా ప్రతిపాదిస్తున్నాను. 7వ వార్డ్ మెంబర్ వారిని వైస్ చైర్ పర్సన్ గా శ్రీ గుంటూరు కోటేశ్వరరావు 15వ వార్డ్ మెంబర్ వారు ప్రతిపాదించినా సదరు ప్రతిపాదనను శ్రీమతి గడ్డేటి ఝాన్సీ వాణి 39వ వార్డు మెంబర్ బలపరిచి ఉన్నారు. రెండవ ప్రతిపాదన ఏమీ రానందున మాలేపాటి హరిప్రసాద్ను 7వ వార్డు మెంబర్ని వారు తెనాలి పురపాలక వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికలేట్లు ప్రకటిస్తున్నాను. శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ చట్ట రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని అల్లా సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్రం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాధిష్టలతో నిర్వహిస్తానని దేవసాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించు. అందరికి నా నమస్తమానులండి. మైనార్టీ మహిళనైన నన్ను తెనాలి మున్సిపల్ చరిత్రలో ప్రప్రథమంగా చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చిన మా లోకల్ ఎమ్మెల్యే శ్రీ అన్నవర్తి శివకుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్ఆర్ పార్టీకు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, నేను, నా భర్త డాక్టర్ రియాజ్ ఖాన్ గారు, నా కుటుంబం మరియు తెనాలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అందరూ సర్వదా కృతజ్ఞతలు ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. అన్నవర్తిని శివకుమార్ గారి అండదండలతో చైర్పర్సన్ గా ఎంపికైన నాకు ఎంతో ఆనందంగా ఉంది. పదవి అంటే అలంకారం కాదు, బాధ్యత అని నేను, నా భర్త ప్రగాఢంగా నమ్ముతున్నాము. వార్డు కౌన్సిలర్స్ అందరూ నా సోదర సోదరీమణులుగా భావిస్తూ అందరి మనసేరిగి కలుపుకొని శ్రీ అన్నవర్తిని శివకుమార్ గారి నాయకత్వంలో కమిషనర్ గారు మరియు ఇతర అధికార సిబ్బంది సహకారంతో తెనాలి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి మరొకసారి మనందరం తెనాలి పురపాలక సంఘ కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి తీసుకువెళ్ళటంలో పూర్తి స్థాయిలో కృషి చేయాలి. ఆ మహామనిషి శ్రీ అన్నవర్తిని సత్యనారాయణ గారి విగ్రహాన్ని మార్కెట్ కూడలి ప్రాంగణంలో ఒక ప్రత్యేక స్థానంలో ఏర్పాటు చేయడానికి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. దీనికి మన లోకల్ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు నన్ను బలపరచాలని నేను కోరుకుంటున్నాను. నేను వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా తెనాలి పురప్రజలందరికీ నమస్సుమాంజులు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారు వ్యవస్థకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం ఎదుట గురువారం ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన గళం విప్పారు. ఎల్ఐసి, బ్యాంకింగ్, రైల్వే వంటి రంగాలను కేంద్రం ప్రైవేటీకరణ చేసే ఆలోచనను తప్పుపట్టారు. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు సరైనటువంటి రీతిలో లేదు. అన్ని సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేసి మరి ఈ సంస్థల్ని గుత్తాధిపత్యంగా కార్పొరేట్ వారికి అందరికి కూడా కట్టబెట్టాలని
ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా వివిధ కేంద్రంలో ఉన్నటువంటి కార్యాలయాలు కూడా మరి రైల్వే గాని పోస్టల్ డిపార్ట్మెంట్ గాని అదే విధంగా మరి ఇటిగా ఇటివల విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి ఆ సంస్థలు కూడా మరి పెట్టుబడిదారు వ్యవస్థలకి తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంస్థని 1956లో జాతీయం చేయబడినటువంటి సంస్థ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఆ విధంగా దాదాపు 5000 కోట్లతో ఆ రోజున ఈ సంస్థని స్థాపిస్తే అదేవిధంగా 2000-6000 కోట్లు మరి వివిధ దఫాల్లో కూడా పన్ను రూపంలో కానీ ప్రభుత్వానికి కేంద్రానికి మరి సహాయ సహకారాలు అందించేటువంటి సంస్థ కూడా ఈ ఎల్ఐసి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం 100 కోట్లు మాత్రమే ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిందండి. 98లో ఎల్ఐసి 10,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించింది ప్రభుత్వానికి. అలాగే 20,611 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో అందించిందండి. అలాంటి బంగారు బాతుని వాళ్ళు చంపేద్దామని చూస్తూ ఉంది. ఇది ఏ రకమైనటువంటి ఈ చర్య చాలా హేయమైన చర్య. ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినందువలన సామాన్య ప్రజలే నష్టపోతారండి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కట్టపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ సావరిన్ ఫెసిలిటీ ఉందండి, సావరిన్ గ్యారంటీ ఉంది ఎల్ఐసిలో. రేపు ఇదే ప్రైవేటైజ్ అయితే ఆ గ్యారంటీ ఉండదండి. ఆ గ్యారంటీ ఏంటంటే ప్రజలకి సపోజ్ ఈ ఎల్ఐసి లాంగ్ టర్మ్లో ఏమన్నా వారికి చెల్లించలేకపోయినట్టయితే గవర్నమెంట్ చెల్లిస్తుంది వాళ్ళ సొమ్ములు. రేపు ప్రైవేటైజ్ అయితే ఈ గ్యారంటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. అలాగే ఇప్పుడు సామాన్య ప్రజల ప్రయోజనాలన్నీ దెబ్బతీస్తాయి. ధర్నాలో ఎస్బి శివ, దర్శి శివకోటేశ్వరరావు, వి ఫణీంద్ర, సివి రమణ, కె శ్రీనివాసరెడ్డి, జీవీపీఏ గుప్తా, సిహెచ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్ కిషోరి వికాసంపై మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీడీపీఓ డి గీతాంజలి పాల్గొని మాట్లాడారు. కిషోరి బాలికలకు యుక్త వయస్సులో వచ్చే మార్పులు, రక్తహీనత, ఋతుస్రావ శుభ్రత, బాల్య వివాహాలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించారు. తెనాలి ప్రాజెక్ట్ ఏరియా పరిధిలోని తెనాలి రూరల్, తెనాలి మున్సిపాలిటీ, సుండూరు మండలంలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులందరికీ కిషోరి వికాసంపై శిక్షణ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణ తరగతిలో బాల్య వివాహాల గురించి అవగాహన వీళ్ళకి కల్పించటం, గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే కనుక వెంటనే సమాచారాన్ని ప్రభుత్వానికి అందించి బాల్య వివాహాలు జరగకుండా ఆడపిల్లల్ని రక్షించటం, ఆడపిల్లల్ని చదువు ప్రోత్సహించటం, రెండవది ఆడపిల్లలకి రక్షణ కల్పించటం, ఇవన్నీ కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం అయింది. దీనిలో భాగంగానే రక్తహీనత, ఆడపిల్లల్లో వచ్చేటువంటి రక్తహీనతని నివారించడానికి డాక్టర్ గారి చేత క్లాస్ చెప్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం అయింది. అలాగే ఒక లాయర్ గారిని అడ్వకేట్ గారిని కూడా పిలిచి ఈ బాలికలకు ఉన్నటువంటి చట్టాలు, హక్కులు, రక్షణ గురించి కూడా వీళ్ళకి అవగాహన కలిగించడం అయింది. కార్యక్రమంలో డాక్టర్ బాల ప్రభావతి, న్యాయవాది వాగ్దేవి, సెక్టార్ సూపర్వైజర్లు జి విజయలక్ష్మి, కె సౌజన్య, వెంకటలక్ష్మి, వాణి, హిమబిందు, వెంకటరమణ తదితరులున్నారు. మహికో 51 జొన్న వంగడం వేసి నష్టపోయిన రైతుల ఫిర్యాదు మేరకు గురువారం మండలంలోని కొలకలూరు బాధిత రైతుల పొలాలను పరిశీలించినట్లు నంద్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జొన్న పొలాలను పరిశీలించారు. 80% మేర హైబ్రిడ్ మహికో 51 జొన్న వంగడాన్ని ఈ ప్రాంత రైతులు రబీ సాగుగా చేపట్టినట్లు తెలియజేశారు. పూత దశలో గింజ పూర్తిగా రాకుండా తాళు రావటాన్ని గుర్తించామన్నారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి వ్యవసాయ అధికారులకు పంపనున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన పరిస్థితిని వెల్లడించారు. ఆయన వెంట గ్రామ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ అయానా, ఏడీఏ బతుల శ్రీకృష్ణదేవరాయలు, మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య, ఏఈఓ రమేష్ తదితరులున్నారు.
ఆలోచన వర్షం పడిన కూడా వాష్అవుట్ అయిపోతుంది. ఇదేమి నష్టం తీసుకోలేం కాదు. కానీ ఒక రసం పీల్చే పురుగుకి సంబంధించి కొట్టుకుంటే ఆకు మీద ఈ డిస్కలరేషన్ అనేది ఉండదు. తర్వాత కంకినండి అనేది జనరల్గా మంకి అంటే బూట్ లీఫ్ నుండి బయటకు వచ్చే టైంలో చిన్న మన దోమలాంటిది, ఇది వర్షం పడితే కూడా వాష్అవుట్ అయిపోతుంది. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే ఫ్లోరేట్స్ ఉంటాయి కదా సార్, ఇవి వీటిని ఫ్లోరేట్స్ అంటారు. కంకి కంకి లోపల ఉన్నటువంటి ఇటు మాల్ కావచ్చు, ప్రోక్లేమ్ కావచ్చు, ల్యాన్సర్ గోల్డ్ కావచ్చు, తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఆకు తినే పురుగులను నియంత్రణ చేసుకోవడానికి మనం వాడుతున్నాం. మోస్ట్లీ మనకు నష్టం కూడా కత్తెర పురుగు కానీ కాళ్ళ రకరకాల ప్రాబ్లమ్స్తో ఎక్కువగా రైతుకు నష్టం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా రైతులు చాలా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా నందివెలుగు వంతెనపై మేము సైతం సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసార్లు ప్రయాణికులకు అందిస్తున్న సేవలు మొదావమని సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని నందివెలుగు వంతెనపై మేము సైతం సేవా సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్ పాల్గొని చలివేంద్రం సేవలను ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మరో అతిథి తోటకూర సుబ్బారావు కొనియాడారు. ఇది మూడో సంవత్సరం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ సెలవేంద్రం ఈ నందివేలుగు సెంటర్ పుట్టిన తర్వాత ఊరు పెట్టలేదు. ఈ మేము సైతం వాళ్ళు మూడు సంవత్సరాలు పెడుతున్నారు. సమ్మర్లో ఎండాకాలంలో ఈ ప్రయాణికులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ చల్లటి నీళ్లు తాగి చాలా సంతోషపడుతున్నారు. మనిషికి కావాల్సింది నీరు, మంచినీళ్ళు. ఆహారం తర్వాత ముందు మంచినీళ్ళతోనే మనిషి కొద్ది దావతులు తీసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. పోలీసు వారికి, బాటసార్లకు చాలా ముఖ్యంగా ఇక్కడ ఈ చలివేంద్రం ఉపయోగపడినందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నందివెలుగు గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ దూళ్లపాళ్ల పవన్ కుమార్ గారి చేతుల మీదుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మాకు చేదోడు ఆదుడుగా ఉంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి తోటకూర సుబ్బారావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా తోటకూర హరికృష్ణ గారికి, కళ్యాణం అనిల్ కుమార్ సిమ్లా టీస్టల్ అధినేత వారికి, ఎస్ వసుంధర గారు గుంటూరు వారికి, అదేవిధంగా ఉయ్యూరు రంశీకృష్ణ గారికి మాకు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి. కార్యక్రమంలో మేము సైతం అధ్యక్షులు కళ్యాణం సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి షేక్ షుకూర్ భాషా, కళ్యాణం నరసింహరావు, జగన్మోహన్ రావు, హనుమంతరావు, వెంకట నరసయ్య, కళ్యాణ్ కుమార్, కృష్ణసాగర్, భానుప్రకాష్ తదితరులున్నారు. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అన్నమయ్య ఆరాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా యువ గాయని గాయకులచే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్నమయ్య ఆరాధన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అన్నమయ్య స్వరార్చన, అన్నమయ్య కీర్తనని ఆలపించడం జరుగుతుంది. ఇది మేము నిర్వహించడం ఇది 4వసారి. ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చాం. తెనాల్లోని యువ గాయని గాయకుల చేత అన్నమయ్య కీర్తన లాపన చేయించడం జరుగుతుంది. ఈసారి పెద్ద ఎత్తున 6 ఆర్కెస్ట్రాతో కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్గా పాటిస్తూ ఆ రోజు ఆడిటోరియంని శానిటైజ్ చేసి వచ్చే వాళ్ళందరికీ మాస్కులు ఫ్రీగా సప్లై చేసి హ్యాండ్ శానిటైజ్ చేసి థెర్మల్ స్క్రీనింగ్ చేసి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు పరుస్తూ ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ మా ఆహ్వానం శ్రీ వెంకటేశ్వరుని కృపకు. వేసవికాలం ప్రారంభమైనందున ఎండలు పెరిగి పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటున్నట్లు అగ్నిమాపక శాఖ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కె కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జొన్న మొక్కజొన్న పంట నూర్పిడి అనంతరం వ్యర్థాలను తగలబెట్టడం వలన జరుగుతున్న అగ్ని ప్రమాదాలను గుర్తు చేశారు. రైతులు చొప్పదంటు వ్యర్థాలను పొలంలో తగలబెట్టకుండా భూమిలో కలియదున్నాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా
గడ్డివాములు ఒకటి వెంట ఒకటి వేయకుండా దూరంగా వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పూరిళ్లలో వంట చేసుకునేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినా స్థానిక అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేసి సిబ్బంది సేవలు పొందవచ్చని స్పష్టం చేశారు. వాతావరణంలో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎలాంటివంటే మనకి ఎక్కువగా పంట కంప్లీట్ అయిన తర్వాత వాటిని పొలంలోనూ దున్నేస్తాకుండా వాటికి మంట పెడతా ఉంటారు. దానివల్ల పక్కన పొలాలకి తర్వాత ఎక్కువగా వ్యాపించేసేసి పంట ఉన్న పొలాలు కూడా తగలబెట్టిపోవటం, ఎక్కువ నష్టం జరగటం జరుగుతుంది. కాబట్టి అలా తగలబెట్టడం అనేది నిషేధించాలని ప్రజలందరికీ రైతులకి అందరికీ తెలియజేస్తున్నాము. మంట అంటుకుందంటే మొత్తం కూడా పనికి రాకుండా పోతుంది, అంటే గేదెలు మేయటం అనేది జరగదు. కాబట్టి చిన్న చిన్న గడ్డివాములుగా ఇళ్ళకు దూరంగా వేసుకోవటం, గడ్డివామికి గడ్డివామికి మధ్య దూరం వేయటం ఇలాంటివి చేయటం అంటే మంచిది. అలాగే ఎక్కువగా కూడా ఈ సమయంలో వంట చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మహిళలు వంట బయట పూరిళ్ళలో కొంతమంది వంట చేస్తూ ఉంటారు, పొయ్యి మీద పెట్టేసేసి వంట పత్రాలు పెట్టేసేసి బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడటం వల్ల ఎక్కువగా వేడి ఉండటం వల్ల టెంపరేచర్ ఉండటం వల్ల పక్కన ఆకులకి వాటికి అంటుకుని అలాంటి ఫైర్లు కూడా మేము చాలా అటెండ్ అవుతున్నాము. సిలిండర్ కనుక మంటల్లా మండుతూ ఉంటే ఏ క్షణంలోనైనా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దూరంగా వెళ్ళాలి అని కోరుతున్నాము, దూరంగా వెళ్ళాలి. అలాగే 101కి ఫోన్ చేస్తే మేము వచ్చి దాన్ని హ్యాండిల్ చేస్తాము, ఆర్పటం జరుగుతుంది. అలాగే వంట చేస్తున్నప్పుడు వెంటనే కంప్లీట్ అయిన వెంటనే ఎల్పిజి సిలిండర్ని దాని రెగ్యులేటర్ వద్ద మెయిన్ వాల్వ్ వద్ద ఆఫ్ చేసి ప్రతిరోజు ఆఫ్ చేసి ఉండాలి. ఈ సమ్మర్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి. మన దగ్గర ఒక వెహికలే ఉంటుంది, కాబట్టి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది గడ్డివాము కానీ పొలాలు కానీ పంట పొలాలు కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మన వెహికల్ బయటకు వెళ్ళినప్పుడు టౌన్లో కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి నివారించడం కోసం పొలాలు పంట పొలాలకు సంబంధించిన గడ్డివాములకు సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవాలని కోరుతున్నాము. అలాగే రాంగ్ కాల్స్ ఎక్కువగా మన స్టేషన్కి ఫోన్ కాల్ చేసి ఏదో పిచ్చాపాటి మాట్లాడడానికి ఫోన్ చేస్తూ ఉంటారు, 101కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయకుండా కూడా ప్రజలందరూ మనకి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ సమ్మర్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పట్టణ 13వ వార్డు కౌన్సిలర్గా కుర్రా సుజాత గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నూతన పాలకవర్గ ప్రత్యేక సమావేశంలో రిటర్నింగ్ అధికారి డి ఆనంద నాయక్ కుర్రా సుజాతచే 13వ వార్డు కౌన్సిలర్గా పదవీ ప్రమాణం చేయించారు. వార్డు ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని కౌన్సిలర్ కుర్రా సుజాత వెల్లడించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను సుజాత దంపతులను స్థానిక వార్డు ప్రజానీకం పూలమాలలతో సత్కరించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ చైర్మన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుర్రా సుజాత అనే నేను తెనాలి పురపాలక సంఘం 13వ వార్డు కౌన్సిలర్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధానిష్టలతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 457 రోజుకు చేరాయి. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను పలు రాజధాని రైతులు సందర్శించి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు అసెంబ్లీలో రాజధాని అమరావతి నిర్మాణానికి సంఘీభావం తెలిపి నేడు అధికారం చేపట్టాక మాట తప్పటాన్ని వేలెత్తి చూపారు. మూడు రాజధానుల ప్రకటనను విరమించుకుని అమరావతిని రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్ర కళావతి పలు రైతులు మహిళలు పాల్గొన్నారు. మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పుడు ఈ అమరావతి రాజధానిగా ప్రకటించాలనుకుని చంద్రబాబు గారు అడిగినప్పుడు, అప్పుడు మరి మీరు అసెంబ్లీ సమావేశాల్లో ఉండి ఎందుకు అనుకూలంగా మాకు మాట్లాడారు, మీ మద్దతుతోనే కదా మీకు ఇష్టంగా మాట్లాడబట్టే కదా, 30,000 ఎకరాలు అట్లీస్ట్ కావాలి, ఎక్కడైనా రాజధానిగా ఉండాలి, మాకు ఇష్టమే,
ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టడం నాకైతే ఇష్టం లేదు, అందువల్ల నేను ఒప్పుకుంటున్నాను అని మీరందరూ ఒప్పుకోబట్టే కదా మేము రైతులుగా ముందుకు వచ్చి ఆ రోజు పొలం ఇవ్వటం జరిగింది. మరి ఇన్ని రోజులు మేము ధర్నాలు చేస్తుంటే మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చి చర్చలు చేశారా? మమ్మల్ని పేళ్ళ ఆర్టిస్టులుగా అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? ఏ రోజైనా ఎమ్మెల్యే గారు వచ్చి మా ముందుకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఏ రోజైనా చర్చ చేసిందా, ఏమైనా అడిగిందా? అడగకుండా ఈరోజు మమ్మల్ని పేళ్ళ ఆర్టిస్టులు అని ఎలా అనగలుగుతుంది? ఆవిడ హక్కు ఏమైనా ఉందా? మేము అందరికీ 5 కోట్ల ఆంధ్రుల కోసమే మేము ఈ భూమిని ఇవ్వడం జరిగింది. మేము ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తుంటే ఏ రోజైనా వచ్చి సరే మాతో మాట్లాడలేదు. మా ముందు వెళ్తా కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని వెళ్ళటమే జరిగింది, కానీ మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడ. వార్తలు ముగించిపోయేందు ముఖ్యాంశాలు మరొకసారి. అట్టహాసంగా తెనాలి మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ప్రజలకు సేవలు అందిస్తామని వెల్లడించిన చైర్మన్ సయ్యద్ ఖాలేదా నసీం. తెనాలి చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీ మహిళకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టిన ఘనత తనకే దక్కుతుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్. ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారీ వ్యవస్థకు దారాదత్తం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ చర్యలను ఎండగట్టిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.